హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వచ్చే నేను బిత్రి గేమర్. గైస్, ఇవాళ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన హీరోజ్ అయితే ఒక రెడింగ్ కూడా అయితే రాబోతుందన్నమాట. సో అది ఎప్పుడు వస్తుంది అండ్ దాంట్లో ఏ రివార్డ్స్ వస్తాయి, దాన్ని ఎలా క్లెయిమ్ చేయాలని అయితే మీకు ఇవాళ వీడియోలో క్లియర్గా చెప్తా. అలాగే మనకి ఒక లెజెండ్ గ్రెనేడ్ స్కిన్ అయితే ఫ్రీ వస్తుందన్న. సో దాంతోపాటు మనకు ఒక వెపన్ స్కిన్ కూడా మనకైతే ఒకటి ఫ్రీ అయితే వస్తుంది. సో అవేంటి, ఎలా వస్తుంది అయితే చూద్దాం. అండ్ దాంతోపాటు మనకు పింక్ డైమండ్ స్టోర్ అయితే మనకు రిటర్న్ అయితే రాబోతుంది. సో అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అయితే చూద్దాం. ఇవన్నీ వీడియోలో చూసే ముందు ఏం చేస్తారంటే ఒక సింగిల్ లైక్ అయితే వేయండి అండ్ లైక్ కానీ ఏంటన్నా, అలాగే సబ్స్క్రైబ్ అంటారా. సో మీకు ఈ అప్డేట్స్ నచ్చి ఇంకొన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి మన ఛానల్ నుంచి అనుకునే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు నెక్స్ట్ వీడియోస్లో చూసుకుంటే మిస్టీ షాప్ గురించి కూడా అప్డేట్స్ అయితే ఉంది. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఏం చేస్తారంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని అప్పుడే మన వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేకుండా ఫస్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే లెజెండరీ గ్రెనేడ్ స్కిన్ అని కదా. సో అది ఎలా వస్తుందంటే మనకి దివాళీ స్పెషల్గా అయితే ఈ గ్రెనేడ్ స్కిన్ అయితే మనకు ఫ్రీ అయితే ఇవ్వబోతున్నారు. ఇది 4 అవర్స్ ఛాలెంజ్ అని ఒక ఈవెంట్లో అయితే వస్తుందన్నమాట. ఏం లేదు, మీకు చాలా సింపుల్గా ఉంటుంది. సో మిషన్స్ అయితే కాసేపు గేమ్ ఆడాలన్నట్టు అయితే ఉంటుంది. మీరు అలా ఆడేసారంటే చాలు, మీకు గ్రెనేడ్ స్కిన్ అయితే ఫ్రీ ఇస్తారు. అండ్ దాంతోపాటు ఒక వెపన్ స్కిన్ అన్నాం కదా, సో అది ఒక గన్ స్కిన్ అన్నాం కదా. సో అది ఏంటంటే P90కి సంబంధించిన గన్ స్కిన్ అనమాట. సో దీని అట్రిబ్యూట్స్ కానీ చూసుకుంటే డ్యామేజ్ అయితే సింగిల్ ప్లస్ ఉంది, అక్యురసీ సింగిల్ ప్లస్, మ్యాగజీన్ అయితే సింగిల్ మైనస్. పెద్ద అట్రిబ్యూట్స్ కాదు కానీ ఒక డీసెంట్ గన్ స్కిన్ అనమాట. సో ఇది కూడా మనకు ఫ్రీగా ఇస్తున్నారు, సో తీసుకోండి. అండ్ ఈ రెండింటితో పాటు 4 ఇంక్యుబేటర్ వచ్చేసి కూడా మనకు ఈ ఈవెంట్ అయితే ఫ్రీగా వస్తుంది. సో ఇవన్నీ క్లెయిమ్ చేసుకుని అండ్ అక్టోబర్ 24th దివాళీ రోజు ఇవన్నీ జరుగుతుంది కదా. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా రివార్డ్స్ ఉంది. ఒక మ్యాజిక్ క్యూబ్ అయితే ఫ్రీ ఇస్తారు, ఒక రిడీమ్ కార్డ్ ఇస్తారు, ఇంకా చాలా రివార్డ్స్ ఉన్నాయి. సో ఆ రోజు అయితే మిస్ కాకండి. ఒకవేళ ఆ రోజు మిస్ అయ్యారనుకోండి చాలా రివార్డ్స్ అయితే మిస్ అయిపోతారు. ఇంకా మీ నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే జెర్సీ రాయలే ఆర్ సాకర్ రాయలే ఏదో పెడితే అలా పిలుచుకుంటాం కదా. సో అదైతే మన నాకు తెలిసిన మన గేమ్లో ఒక 2 టైమ్స్ ఏమి వచ్చింది అంతే మన సర్వర్కి, మళ్ళీ రాలేదు. దగ్గర దగ్గర అది వచ్చి కూడా ఒక 6 మంత్స్ అయితే అవుతుంది అనుకుంటానా. అన్ని సార్లకు వచ్చింది కదా, మన సార్కి ఎందుకు రాలేదని మీకే తెలుసుంటుంది. ఎందుకంటే మనకు అప్పుడు బ్యాన్ అయినప్పుడు ఏమైందంటే ఈవెంట్స్ పోస్ట్ పని అయినా అప్పుడు ఇది కూడా పోస్ట్ పని అయింది, మనకు రాలేదు. కాకపోతే ఇది మనకు తొందరలో అయితే రిటర్న్ అవుతుందని అయితే లీక్స్ అయితే వచ్చింది. కాకపోతే అక్టోబర్లో అయితే రాదు, ఒక నవంబర్లో మోస్ట్లీ చూసే ఛాన్స్ ఉంది. నవంబర్ ఆ డిసెంబర్లో అయితే మనకు రావచ్చు. అండ్ ఈసారి వచ్చేటప్పుడు అదే రాయలే రాకుండా దీంట్లో ఇంకొన్ని కొత్త జెర్సీలు కూడా యాడ్ చేశారు ఓకేనా. సో ఈసారి మీరు ఒకవేళ చూసారంటే మీకు ఆ జెర్సీలతో పాత జెర్సీలతో పాటు కొత్త జెర్సీలు కూడా కొన్ని అయితే యాడ్ చేశారు, బాగున్నాయి. ఇవన్నీ కూడా మనం నవంబర్ డిసెంబర్ మంత్లో అయితే చూస్తాం. ఆ నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే అన్న, మనకు గేమ్లో ఒక లెజెండరీ బండ్లు అయితే మనకు తొందరలో అయితే రాబోతుంది. తొందరలో అంటే మీరు నవంబర్లో అనుకోపోతారు, నవంబర్లో అయితే రాదు. ఎందుకంటే మనకు దివాళీ ఈవెంట్స్ అయ్యేంత వరకు ఇంకే రావు. ఎందుకంటే దివాళీలో వాడు ఇచ్చే అనే రివార్డ్స్ అది తీసుకున్నా ఇంకే టైం అయిపోతుందని మిగతా ఈవెంట్స్ అయితే ఒకటి తేడా అనమాట. అండ్ ఏంది బ్రో ఆ లెజెండరీ బండిల్ అని అడిగితే, ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూసాం కదా, సో ఇదే ఆ లెజెండరీ బండిల్ అయితే. ఇది ఎలా వస్తుందని చెప్తున్నాం బ్రో అంటే, మనకు బంగ్లాదేశ్ సర్వర్ ఉంది కదా, ఆ సర్వర్లో అయితే లక్కీ వీల్ ఈవెంట్ అయితే ఈ బండిల్స్ అయితే తెచ్చారనమాట. అండ్ ఇంకా బంగ్లాదేశ్ సర్వర్లో వచ్చేదని మన సర్వర్ కూడా వస్తుంది. ఒక రకమైన కనెక్షన్ అనమాట మనకి ఆ బంగ్లాదేశ్ సర్వర్కి అయితే. సో ఇంకా అక్కడ వచ్చినవన్నీ మనకు కూడా వస్తుంది. అండ్ ఒకవేళ మన సర్వర్కి లక్కీ వీల్ ఈవెంట్లో కనుక రాకపోతే మనకు మోకో స్టోర్ ఈవెంట్ అయితే ఈ బండిల్స్ అయితే వస్తుంది, బాగుంది. కాకపోతే డైమండ్స్కి అయితే వస్తుంది. గైస్ నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే దివాళీ పాస్ సంబంధించింది అనమాట. దీంట్లో ఏంటంటే మనకు 100కి ఒక డైమండ్ తక్కువ, 99 డైమండ్స్ ఉంటే మీకు రివార్డ్స్ అయితే వస్తుంది. మీకు ఆ ఈవెంట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మళ్ళీ సో అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. ఆ రివార్డ్స్ ఏంటో మాత్రం చెప్తా. ఒక గ్లూ వాల్, అలాగే ఒక బ్యాక్ ప్యాక్, అలాగే లూట్ బాక్స్, ఇవన్నీ కూడా మనకు ఆ టైగర్ షేప్లో అయితే ఉంటుంది కదా. సో ఇవన్నీ మనకు రేపు అయితే గేమ్లో ఈవెంట్ అయితే వస్తుంది. ఎవరన్నా డైమండ్స్ అనేవాళ్ళు తీసుకోండి. ఒకవేళ డైమండ్స్ లేదు అనే వాళ్ళు బాధపడకండి, ఎందుకంటే మన కోసం ఒక గ్లూ వాల్ అయితే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు ఒక ఫ్రీగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ గ్లూ వాల్ని అయితే. సో అది ఎలా క్లెయిమ్ చేయాలని అయితే మీకు ఆల్రెడీ వీడియో చేశారు. సో మీకు ఎండ్ కార్డ్స్లో వెళ్తాను లేదా అయితే ఇక్కడ కార్డ్స్లో వెళ్తా లేదా ఎండ్ స్క్రీన్లో వెళ్తా. సో మర్చిపోకుండా అయితే చూడండి అన్న. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక వెళ్ళిపోతే మనకు అక్టోబర్ 19th కనుక చూసుకుంటే గిఫ్ట్ ఆఫ్ లైట్ అని ఒక ఈవెంట్ అయితే రాబోతుంది. సో గిఫ్ట్ ఆఫ్ లైట్ అంటే మీకు తెలిసిందే. సో ఏంటి బ్రో అని అయితే మనకు దివాళీ విష్ ఈవెంట్ ఉంది కదా, సో దాన్నే నేమ్ అయితే చేంజ్ చేసి అయితే చేస్తున్నారు. సో దీనిలో చూసుకుంటే ఒక స్పిన్ అయితే మనకు 199 డైమండ్స్ ఉంటుందన్న, అలాగే 5 స్పిన్స్ కనుక చేస్తే మీకు 899 డైమండ్స్ అయితే ఉంటుంది. ప్రతి స్పిన్కి మీకు ఖచ్చితంగా ఏదైనా ఒక కాస్ట్యూమ్ కానీ ఏదైనా ఒక గన్ స్కిన్ అయితే వస్తుంది. కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ ఉన్నవే ఎక్కువ అయితే వస్తాయి, కాబట్టి డైమండ్స్ అయితే వేస్ట్ అయిపోతుంది ఓకేనా. అండ్ దీంట్లో మెయిన్ రివార్డ్స్ కానీ చూసుకుంటే ఆర్టిక్ బ్లూ బండ్ ఉంది, అలాగే ఒక ఎమ్మనట్స్ సంబంధించిన ఒక లెజెండరీ గన్ స్కిన్ కూడా ఉంది. కాబట్టి మీరు డైమండ్స్ అయితే బొక్క అవుతుందో ఉంటుంది కానీ మీకు కావాల్సిన లెజెండరీ అయితే రాదనమాట. ఏదో పాత ఐటమ్సే వస్తాయి, దాన్ని రిపీట్ కూడా అవుతాయి కాబట్టి చాలా డైమండ్స్ అయితే బొక్కబడుతుంది. ఒకవేళ మీ దగ్గర కనుక 500 డైమండ్స్ కానీ 600 డైమండ్స్ ఉంటే మాత్రం అసలు టెంప్ట్ అవ్వకండి, అది అలా ఎత్తి పెట్టుకొని మంచి ఈవెంట్స్లో ఏమైనా ఉంటే దాంట్లో అయితే వాడుకోండి, ఈ ఈవెంట్లో అయితే వేస్ట్ చేసుకోదని మాత్రమే చెప్తున్నా. అండ్ ఇంకా మెయిన్ అప్డేట్కి అయితే వచ్చేదానా. సో ఏంటంటే ఈరోజు మనకు రీడింగ్ కోడ్ అని చెప్పాను కదా, సో ఇది ఎక్కడ వస్తుంది బ్రో అని అయితే మనకు ఫ్రీఫైర్ ఈ స్పోర్ట్స్ పాకిస్తాన్ అనే యూట్యూబ్ ఛానల్ అనమాట. సో దాంట్లో మనకి రివార్డ్స్ అయితే వస్తుంది. ఏంది బ్రో పాకిస్తాన్ సర్వర్ నుంచి మాట్లాడుతున్నాం, ఆ రివార్డ్స్ మనకి ఎందుకు వస్తాయంటే వాళ్ళంతే అన్న, వాళ్ళకి ఏంటంటే వాచింగ్ లైవ్ వాచింగ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే వచ్చే రివార్డ్స్ని అన్ని సర్వర్లకి అయితే వాడుకునే విధంగా అయితే వాళ్ళు రివార్డ్స్ అయితే చేస్తారనమాట. అలా మన సర్వర్ కూడా ఈసారి ఈరోజు అయితే రివార్డ్స్ వచ్చేలాగైతే ఒక ఈవెంట్ అయితే ఒక టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఏంటంటే ఫ్రీఫైర్ పాకిస్తాన్ లీగ్ అని ఒక టోర్నమెంట్ అనమాట.
ఈ టోర్నమెంట్ ఎప్పుడు జరిగిందంటే ఈవినింగ్ 6 PM ఈరోజే ఈవినింగ్ 6 PM ఫ్రీఫైర్ ఈ స్పోర్ట్స్ పాకిస్తాన్ అని యూట్యూబ్ ఛానల్ అయితే జరుగుతుంది. గైస్ 5000 లైవ్ వాచింగ్ కనుక ఇచ్చామనుకోండి మనకు 2 ఇంక్యుబేటర్ వాచర్స్ ఇస్తారు, అలాగే మనకు 2 వెపన్ రైల్ వాచర్స్ అయితే ఇస్తారనమాట. ఈ రెండు ఈ మొత్తం కలిపి మనకు ఒక 4 అయితే ఇస్తారు. ఈ 5000 లైవ్ వాచింగ్ చాలా తక్కువే మన ఇండియా వాళ్ళకి చూసుకుంటే, ఇదంతా ఒక లెక్కే కదా. ఈ లైవ్ వాచింగ్ అయితే మనం ఇచ్చేవచ్చు. సో ఇవైతే మనకి ఇస్తారనమాట. అండ్ దీంతోపాటు కనుక చూసుకుంటే మీరు ఒకవేళ 8000 లైవ్ వాచింగ్ కనుక ఇచ్చారనుకోండి మనకి అక్కడ 7 పెట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నార్మల్ పెట్స్ ఏం కాదు, సో మంచి పెట్స్ ఇవన్నీ కూడా. సో ఈ 7 పెట్స్లోంచి మనం ఏదైనా ఒకటైతే మనం చూస్ చేసేది తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమన్నా కన్ఫ్యూజ్లో ఉండి ఒకవేళ మనకు ఆ రీడింగ్ కోడ్ కనుక వచ్చిందంటే మీకు ఇచ్చిన ఐడియా ఉన్న వాళ్ళైతే అది మీకు ఇష్టం వచ్చింది అయితే తీసుకుని, ఒకవేళ ఐడియా లేని వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాగర్ పెట్టు కానీ బీస్ట్ అని పెట్టు కానీ అయితే తీసుకోండి. అండ్ ఇంక దీనికైనా ఇంకొక ఏదో ఈమోటు అలాగే స్కార్కి సంబంధించిన ఒక లెజెండరీ గన్స్ కింద ఉంది కదా, సో ఇవన్నీ మనకు రాదు. ఇది మాత్రం ఆశలు వదిలేయండి, పైన ఉండే 2 మాత్రం మనకైతే వస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ 6 PM అయితే ఆ లైవ్ వాచింగ్ అయితే కంప్లీట్ చేసేయండి. ఇంకా రివార్డ్స్ వచ్చిందంటే మీకు ఎక్కడ చెప్తా అంటే మోస్ట్లీ ఈవినింగ్ అయితే వీడియో చేయలేను కానీ కమ్యూనిటీ పోస్ట్లో అయితే మీకు ఆ రీడింగ్ కోడ్ అయితే చెప్తా. సో కమ్యూనిటీ పోస్ట్లో ఈవినింగ్ ఆ నైట్ టైం అంటే ఒక 6 PM స్టార్ట్ అవుతుంది, ఒక 9 KM ఎండ్ అవుతుందేమో ఆ టైంలో మీకు అక్కడైతే పోస్ట్ చేస్తా. సో మర్చిపోకుండా ఆ రీడింగ్ కోడ్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే పింక్ డైమండ్స్ అయితే మనకు గేమ్లో వస్తాయా రావా అనేది డౌట్ అనమాట. సో మనకు పింక్ డైమండ్స్ అయితే మనకు మళ్ళీ గేమ్ అయితే రిటర్న్ అవ్వబోతుంది, కాకపోతే అక్టోబర్లో జరగదు. సో అక్టోబర్లో ఎందుకు జరగదు బ్రో అంటే మనకు ఆల్రెడీ దివాళీ ఈవెంట్స్ చెప్పాను కదా, ఫ్రీ రివార్డ్స్ ఉండడం వల్ల పింక్ డైమండ్ స్టోర్ అయితే మనకు మళ్ళీ రాదనమాట. ఈ పింక్ డైమండ్ స్టోర్ ఎలా వస్తాయని అయితే చెప్తున్నామంటే మనకు అన్ని సార్లకి అయితే రిటర్న్ అయితే తెస్తున్నాం. కాబట్టి ఎలా తెస్తున్నారంటే మనకు బుయా ఈవెంట్స్ ఉన్నాయి కదా, సో ఆ బుయా ఈవెంట్స్ అన్ని సార్లు లాంచ్ అయిపోయింది. కాకపోతే మన సర్వర్ కూడా లాంచ్ అవ్వాల్సిన ఎందుకు అవ్వలేదంటే దివాళీ ఈవెంట్ వల్ల ఏం చేశారంటే దివాళీ ఈవెంట్ అవ్వగానే మనకు ఈ బుయా ఈవెంట్ అయితే వచ్చేసింది. అంటే నవంబర్లో అయితే మనం ఈ బుయా ఈవెంట్ అయితే చూస్తాం. అండ్ ఆ బుయా ఈవెంట్లోనే వీళ్ళు పింక్ డైమండ్ స్టోర్ని ఒక రకంగా అయితే యాడ్ చేసేస్తారు. ఆ ఈవెంట్లోనే యాడ్ చేసి అయితే అన్ని సార్లకి అయితే లాంచ్ చేశారనమాట. అలాగే మన సర్వర్ కూడా బుయా ఈవెంట్స్ వచ్చినప్పుడే మనకు ఈ పింక్ డైమండ్స్ కూడా వస్తాయనా. అండ్ ఈ పింక్ డైమండ్స్ మీకు తెలిసిన ఇవన్నీ కూడా. సో కాబట్టి దీంట్లో ఉన్న స్టోర్లో ఉన్న ఐటమ్స్ అయితే చెప్తా, కాబట్టి మన సర్వర్ కదా, వేరే సర్వర్లో ఉన్న ఐటమ్స్ కానీ చూసుకుంటే అన్ని బుయాకి సంబంధించిన ఐటమ్స్ ఏమన్నాయి, కొన్ని లెజెండ్ గన్ స్కిన్ ఉన్నాయి, పెట్స్ ఉన్నాయి, పెట్ స్కిన్స్ ఉన్నాయి, అలాగే ఈమోట్స్ ఉన్నాయి, గ్లూవాల్స్ కూడా ఉన్నాయి, బండిల్స్ కూడా ఉన్నాయి అనమాట. కాకపోతే మన సర్వర్ కూడా వస్తే సేమ్ ఇలానే తెస్తారా మారేస్తారని తెల్ల. అండ్ కొన్ని సర్వర్లకు ఎలా తెచ్చారంటే పింక్ డైమండ్స్తో పాటు కొన్ని నార్మల్ డైమండ్స్ కూడా ఖర్చు పెడితేనే మనం అక్కడ ఐటమ్స్ అయితే తీసుకునే విధంగా ఉంది. అండ్ కొన్ని సర్వర్లకి జస్ట్ పింక్ డైమండ్స్ను మనం ఐటమ్స్ అని క్లెయిమ్ చేసే విధంగా అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే మన సర్వర్కి ఎలా వస్తుందని అయితే వెయిట్ చేసే చూద్దాం. కాకపోతే పింక్ డైమండ్స్ అయితే మనకు మళ్ళీ రిటర్న్ అయితే అవుతుంది మాత్రం అర్థం చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే అప్డేట్స్ అయితే ఏం లేదు. కాకపోతే నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నా అంటే మిస్ట్రీ షాప్ సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయినా. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. అండ్ ఈ వీడియో కింద థ్యాంక్ వాచింగ్, బాయ్ బాయ్. ఇంక మంచి వీడియో మళ్ళీ కలుసా. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చెప్పండి, మర్చిపోకుండా. థ్యాంక్ వాచింగ్, బాయ్.